proposed allegedly. నా పేరు రుషికా రాజ్ హస్మి మూవీ హీరోయిన్ మాట్లాడుతున్నాను ఇక్కడొచ్చిన అందరూ మీడియా వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్ యూ అండి నాకు తెలుగు అంత రాదు బట్ నేను మాట్లాడే ట్రై చేస్తాను ఈ మూవీలో హస్మి అనే ఒక పాత్రం నేను చేశానండి చాలా పవర్ఫుల్ రోల్ చేశాను సో ఎందుకు అనంటే ఈ మూవీ సెప్టెంబర్ 3 రిలీజ్ అవ్వబోతుంది ఇది అమ్మాయిల కోసమనే చేసిండే మూవీ ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ మూవీని తప్పగా చూడకండి తప్పగా చూడండి ఎందుకు చూడండి అని చెప్తున్నానంటే చాలా మంది అమ్మాయిలు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో మానసికంగా ఫిజికల్లీ గాని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తను బయట చెప్పుకుంటుంది కొన్ని ప్రాబ్లమ్స్ తను బయట చెప్పుకోలేదు తన హస్బెండ్ గాని తన బ్రదర్ దగ్గర గాని చాలా 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 సన్నివేశాలు కూడా తను చెప్పుకోలేకపోయే స్థితిలో ఉంటుంది సో అందుకని ఇలాంటి కొన్ని ఇబ్బందులు తన లైఫ్లో ఫేస్ చేస్తుండేప్పటికి హస్మి అనే ఒక పవర్ఫుల్ రోల్ ఓకే ఇలా కూడా ఉండొచ్చు నాకు ఏదే ఒక ఇబ్బంది జరిగితే నేను కూడా ఇలా ఉండొచ్చు అనే ఒక పాత్రము హస్మి క్యారెక్టర్ ముఖాంతరమా నేను ప్లే చేశానండి చాలా డేర్గా చేశాను చాలా కొంచెం బోల్డ్గా కూడా యాక్ట్ చేస్తున్నాను బోల్డ్ ఎందుకు చేస్తున్నాను అని అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసింది ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది పాత్రానికి అది నేను చేస్తేనే దానికి ఒక వెయిటేజ్ వస్తుంది మీరు ఖచ్చితంగా మీరు చూడండి సెప్టెంబర్ 3 అందరూ ఫ్యామిలీ సమేతంగా కూర్చొని చూడాల్సిన మూవీ అండి ఈ మూవీకి UBA సర్టిఫికేట్ ఇచ్చున్నారు మీ అందరూ ఆశీర్వాదము అభిమానము ఈ మూవీ మీద ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే ఈ మూవీకి శేష్ కార్తికేయ గారు ఫస్ట్ డెబ్యూ మూవీగా చేశారండి చాలా బాగా తీస్తున్నారు చాలా కష్టం పడున్నాము ఒక ఓటీటీ కని ఈ మూవీ చేశామండి బట్ ఈరోజు థియరిటికల్గా రిలీజ్ అవుతుంది ఏలు శ్రీను సార్ చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీ రిలీజ్కి ఎందుకంటే ఇప్పుడు చాలా చిన్న సినిమాలు వస్తుంది అని అంటేనే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ స్ట్రగ్లింగ్స్ ఉంటుంది బట్ అలా అయితేను ఈ సిచ్యువేషన్లో ఈ పాండమిక్ స్టేజ్లో మన ప్రొడ్యూసర్ గారు రాకేష్ సార్ అండ్ స్నేహ చాలా చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళు లేకపోతే ఈరోజు మూవీ లేదండి ఎందుకంటే ఇప్పుడు డబ్బు పెడితే డబ్బు వస్తుందా లేదా అనే ఒక చిన్న డౌటే చాలామందికి ఉంది అలాంటి ఈ స్టేజ్లో వీళ్ళు చాలా డేర్గా స్టెప్ వేస్తున్నారండి అందరూ వచ్చి ఈ మూవీ చూడండి అలాగే శివ అంటే క్యారెక్టర్లో శివ బట్ ఒరిజినల్గా రాజనరేంద్ర అని ఈయన పేరు సో ఈయన కూడా చాలా బాగా చేస్తున్నారండి అలాగే కేశవ్ దీపక్ గారు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ శాండీ సార్ సో ఇంకా చాలా ఇంకా ఫ్యూ క్యారెక్టర్స్ చేస్తున్నారు చాలా బాగుంది ఖచ్చితంగా సెప్టెంబర్ 3 వచ్చి అందరూ మూవీ చూడండి అందరూ ఫ్యామిలీ సమేతంగా ఎస్పెషల్లీ గర్ల్స్ కోసమే అడుగుతున్నాను ఇంత సపోర్ట్ చేస్తూ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు ఒక సినిమాని అంటే ఎక్కించడానికి అంటే ఒక రాయడానికి ఒక కష్టం తీయడానికి ఒక కష్టం దాన్ని ప్రమోట్ చేయడానికి ఒక కష్టం అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఇంత దూరం వచ్చాము ఇది సెప్టెంబర్ 3 తారీఖున రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా అందరూ ఈ సినిమాను చూసి ఫ్యామిలీ సమేతంగా అందరూ ఈ సినిమా చూడదగ్గ సినిమా అండి UBA సర్టిఫైడ్ మూవీ ఇది అందరూ చూసి ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి ముందుగా స్టెప్ తీసుకొని ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ స్నేహ రాకేష్ గారికి నేను ఎంతగానో రుణపడి ఉంటామండి మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న పిఆర్గా సపోర్ట్ చేస్తున్న ఏలూరు శ్రీను గారికి కూడా రుణపడి ఉంటానండి జీవితాంతం ఈ సినిమాని చూసి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను థ్యాంక్ యూ ఈ క్యారెక్టర్కి అలా చేసినదే కరెక్ట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే ఒక అమ్మాయి ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక అందులో
మిత్రులందరికీ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడానికి మీరు అందరూ వచ్చారు. అందరం కొత్త వాళ్ళం చేశాం. నాకు ఫస్ట్ సినిమా, నా ఫ్రెండ్ రాజనారాయణరావు ఫస్ట్ సినిమా, ప్రొడ్యూసర్కి ఫస్ట్ సినిమా, అందరూ కొత్త వాళ్ళం చేశాము. కొత్త కాన్సెప్ట్ చేశాము. ఒక కొత్త కాన్సెప్ట్ చేస్తే ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ట్రైలర్ మంచి చాలా హిట్ చేశారు, చాలా పెద్ద హిట్ చేశారు. అలాగే సినిమా కూడా సెప్టెంబర్ 3 రిలీజ్ అవుతుందండి. ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాము. అండ్ తను చెప్పినట్టుగా ఎస్పెషల్లీ లేడీస్ చూడవలసిన సినిమా. ఇందులో ఎటువంటి అసభ్యకర సన్నివేశాలు కానీ అసభ్యకర పదజాలం కానీ ఉండదండి. సెన్సార్ సర్టిఫికేట్ మాకు యూబీఐ సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఎస్పెషల్లీ లేడీస్ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాము. చాలా పవర్ఫుల్ రోల్ ఉంటుంది ఇందులో. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న అమ్మాయి తన జీవితంలో ఎదురైన ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కొని తను ఓవర్కమ్ చేసిందనేది అస్మి సినిమా అండి. చాలా పవర్ఫుల్ రోల్ ఉంటుంది. ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ చాలామంది చూశారు, చాలామందికి నచ్చింది. అండ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే కనుక దానికి ముగ్గురే కారణం సార్. ఒకటి మా ప్రొడ్యూసర్స్ స్నేహ అండ్ రాకేష్, అండ్ ఏలూరు మా పిఆర్ఓ ఏలూరు సీను గారు. వాళ్ళ ముగ్గురికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ స్నేహ అండ్ రాకేష్, అండ్ థ్యాంక్ యూ ఏలూరు సీను గారు, మీరు ఇక్కడ లేరు. అండ్ సెప్టెంబర్ 3 రిలీజ్ అవుతుంది సార్. దయచేసి అందరూ కూడా ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విజయవాడ నుంచి వచ్చిన అందరికీ, లైక్ విలేకరులకి అండ్ టీవీ. నా పేరు రాకేష్ అల్జాపూర్ అండి. మా వైఫ్ స్నేహ అల్జాపూర్. మా బ్యానర్ నేమ్ సాచి క్రియేషన్స్. ఇది ఫస్ట్ మూవీ అండి మాకు అస్మి అనేది. సో ఇది నాకు స్నేహ గారు మాట్లాడు. Start the people who are here. This is Sneha Aljapur presenting our first feature movie of our banner Sachi Creations. So Asmi is a like a complete thrill and suspense movie, and the story rotates between the three characters, Professor Asmi and Shiva character. There are a lot of twist between these three characters, and there are unexpected characters you can expect in this movie between these three. And there is one melody song in this movie, and there is a fantastic music as well given by Sandy. And that's it. So mark the date in your calendar, September 3. Don't miss it. Thank you. Andaru theaters ki velli movie chudalani korukuntunnanu. Thank you. The content, and you can see, have you seen the trailer? Then you'll get to know the how strong the characters are. All the three characters are these. Yeah, that's it. అరే నాకు తగ్గట్టు క్యారెక్టర్ వచ్చింది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవచ్చు, నా యాక్టింగ్ స్కోప్ ఏమనేది దీంట్లో చూపించవచ్చు, అందరులాగా అందరు హీరోయిన్ లాగా నార్మల్గా చేయకుండా ఒక యూనిక్గా చేయాలనేదే నా తపన ఉండే అండి. సో అందుకనే ఈ క్యారెక్టర్ చేశాను. అండ్ చేసేటప్పుడు కొంచెం నర్వస్ అయ్యాను, కొంచెం భయం ఉండింది, అన్ని రకాల ఉంది. బట్ స్టిల్ నాకు మీ అందరూ ప్రీతి అభిమానం ఉంటుంది, ఇది భగవంతుడి ఆశీర్వాదం ఉంది, అలా ఈ మూవీ చేయడం జరిగిందండి. ఈ క్యారెక్టర్కి అలా చేసినదే కరెక్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక సిచ్యువేషన్